వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము శని గురు కేతువులు యొక్క కలయిక వలన కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి రాజయోగం ధనయోగం కలగబోతుంది. ఆ రాశులు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మేషరాశిని వారిని చూసుకున్నట్లయితే మేషరాశి వారికి భాగ్యాధిపతి గురువు. భాగ్యం అంటే లక్, భాగ్యం అంటే ధనం, శుభకార్యాలు. మేషరాశి వారికి భాగ్యాధిపతి భాగ్యంలో రావటం వలన విశేషమైనటువంటి శుభ పరిణామాలు ఏర్పడబోతూ ఉన్నాయి. ఈ రాశి వారికి విశేషమైనటువంటి దైవబలం కూడా ఏర్పడుతుంది. ఇక్కడ గురు శనికేతులు యొక్క కలయిక వలన ఈ రాశి వారికి విశేషమైనటువంటి రాజయోగం ఏర్పడబోతుంది. విశేషంగా ధనలాభం కలుగుతుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకాలను బట్టి, మీరున్నటువంటి స్థాయిని బట్టి ఈ యొక్క మేషరాశి వారికి జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి వెదగడానికి అవకాశాలు అనేవి కలుగుతాయి. విశేషంగా ధనప్రాప్తికి అవకాశాలు అనేవి కలుగుతాయి. కొత్త ఉద్యోగాలు ప్రారంభించడం కానీ, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ అనుకోని అవకాశాలు రావటం, నూతన జీవన ఉపాధి ఏర్పడి దీని వలన మీకు విశేషమైనటువంటి ధనలాభాలు ఏర్పడతాయి. చేస్తున్నటువంటి వృత్తులలో చాలా అవకాశాలు వచ్చి మంచి ధనలాభం రాజయోగం సిద్ధిస్తుంది. ఎవరైతే జాబ్లో ఉన్నారో వారికి విశేషంగా ప్రమోషన్స్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, విస్తరించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. నూతన కాంట్రాక్ట్స్ వస్తాయి. దీని వలన విశేషమైనటువంటి ధనలాభాలు సిద్ధిస్తాయి. దీనికి తోడు దైవబలం కూడా చాలా విశేషంగానే ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ యొక్క మేషరాశి వారికి చాలా శుభ పరిణామాలే ఏర్పడతాయి. తర్వాత మిథున రాశి వారు. మిథున రాశి వారికి సప్తమాధిపతి, తరువాత దశమాధిపతి గురువు. ఇక్కడ రెండు కేంద్రాలకు అధిపతి గురువు, శని అష్టమాధిపతి, భాగ్యాధిపతి. భాగ్యాధిపతి అంటే లక్కుకి స్థానాధిపతి. ఇక్కడ కేంద్ర కోణాధిపతుల యొక్క కలయిక వలన ఈ యొక్క మిథున రాశి వారికి విశేషంగా రాణిస్తుంది. రాశి వారికి హంసయోగం ఏర్పడుతుంది. దీని వలన ఈ రాశి వారికి విశేషంగా జనాకర్షణ ధనాకర్షణ కలగడం అనేది జరుగుతుంది. జీవితంలో అనేక అవకాశాలు కలిసి వచ్చి అనేక రాజకీయ పదవులు కానీ, వృత్తి ఉద్యోగాల్లో ఇచ్చే ప్రమోషన్స్ కానీ, ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే, ఈ టైంలో ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు. అధికారాలు రావడానికి మంచి యోగం ఏర్పడుతుంది. రాహువు మిథున రాశిలో ఉచ్చంలో ఉన్నాడు. దీని వలన గురుదృష్టి వలన విశేషమైనటువంటి ధనాకర్షణ జనాకర్షణ కలుగుతుంది. దశమాధిపతి కూడా గురువే కాబట్టి మిథున రాశి వారికి సప్తమంలో ఉండటం వలన దశమాధిపతి భాగ్యాధిపతి కలయిక దీని వలన విశేషంగా రాణిస్తారు. పోటీ పరీక్షల్లోనూ ఉన్నత విద్య అవకాశాలు, ఫారెన్లో ఉద్యోగ అవకాశాలకి అన్నింటికీ కూడా చాలా అవకాశాలు అనేవి కలుగుతాయి. ధనకారకుడు గురువు కాబట్టి విశేషమైనటువంటి ధనయోగానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. తరువాత రాశి సింహరాశి వారు. సింహరాశి వారికి పంచమాధిపతి గురువు. గురువు పంచమంలో ఉన్నాడు. ఇక్కడ పంచమాధిపతి గురువు పంచమంలో సింహరాశి నుంచి 6వ స్థానాధిపతి. 7వ స్థానం అంటే కేంద్రము. ఇక్కడ కేంద్ర కోణాధిపతుల యొక్క కలయిక పంచమంలో జరుగుతుంది. దీని వలన విశేషమైనటువంటి రాజయోగం సిద్ధిస్తుంది. విశేషంగా ధనప్రాప్తికి అవకాశం అనేది ఉంటుంది. పంచమాధిపతి పంచమంలో ఉండటం వలన, ఇక్కడ పంచమాధిపతి అష్టమాధిపతి గురువు అవ్వడం వలన ఆకస్మిక ధనప్రాప్తికి, లాటరీలు షేర్లు వంటి వాటిల్లోనూ ఆకస్మిక ధనప్రాప్తికి విశేషమైనటువంటి అవకాశాలు అనేవి ఏర్పడటం జరుగుతుంది. కేంద్ర కోణాధిపతుల యొక్క కలయిక వలన విశేషమైనటువంటి రాజయోగం సిద్ధిస్తుంది. దీని వలన విశేషమైనటువంటి అవకాశాలు రావటం జరుగుతుంది. పోటీ పరీక్షలలో విజయాలు సాధిస్తారు. విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది. చాలా శుభ పరిణామాలు ఏర్పడతాయి. ఇక్కడ సప్తమాధిపతి పంచమాధిపతి కలవటం వలన ప్రేమ వివాహాలకు మీరు ధైర్యంగా చేసుకోవటం కోసం మంచి అవకాశాలు ఏర్పడతాయి. ఇక తరువాత రాశి కన్యారాశి వారు. కన్యారాశి వారికి చతుర్థాధిపతి, సప్తమాధిపతి గురువు, తరువాత పంచమాధిపతి, 6వ స్థానాధిపతి శని ఉన్నాడు. 4వ స్థానాధిపతి 4వ స్థానంలో ఉండటం వలన, స్వస్థానంలో ఉండటం వలన హంసయోగం ఏర్పడుతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి యోగం. దీని వలన విశేషంగా ప్రజాకర్షణ ఏర్పడుతుంది. విశేషంగా ధనాకర్షణ ఏర్పడుతుంది. కేంద్ర కోణాధిపతుల యొక్క కలయిక కేంద్రంలో కలవటం వలన అత్యధిక అధికార యోగం రావటానికి, ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు రావటానికి, అధికార పదవి విస్తరించడానికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి పదవులు లభించడానికి, వ్యాపారంలో ఉన్నవారి నెంబర్ 1 పొజిషన్కు చేరడానికి, వీటన్నిటికీ కూడా విశేషమైనటువంటి మంచి సుపరిణామాలు ఏర్పడతాయి. ఇప్పుడు ప్రారంభించే మీ యొక్క పనుల వల్ల భవిష్యత్తులో చాలా ధనం సంపాదించడానికి, విశేషంగా ధనయోగం కలవడానికి మంచి పరిణామాలు ఏర్పడతాయి. మంచి అవకాశాలు వస్తాయి. నూతన ఉద్యోగాలు, వ్యాపారాలు ఇలా ఎన్నో శుభయోగాలు కలుగుతాయి. మీనరాశి వారు. ఈ మీనరాశి వారికి రహస్యాధిపతి,
ఒకటవ స్థానాధిపతి గురువు. ఇక్కడ మీనరాశి వారికి దశమాధిపతి దశమంలో ఉండటం జరిగింది. కేంద్రంలో స్వస్థానంలో ఉన్నాడు. దీని వలన హంసయోగం ఏర్పడుతుంది. దీని వలన విశేషంగా ధన ఆకర్షణ, విద్య ఆకర్షణ, వృత్తి ఉద్యోగాల రీత్యా దశమాధిపతి దశమంలో ఉండటం వలన వ్యాపారాలలో కానీ ఉద్యోగాలలో కానీ అన్నింటా కూడా ఎన్నో విజయాలను పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి యొక్క రాశుల వారికి శని గురు కేతులు యొక్క కలయిక ఎన్నో శుభయోగాలనే కలగచేస్తుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.